హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. కుప్పం పునాది కదులుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కుప్ప మున్సిపాలిటీకి నిర్వహించనున్న ఎన్నికలపై అందరు దృష్టి నిలిచింది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల దూకుడును మున్సిపాలిటీ పోలింగ్ లోను కొనసాగించడానికి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది ఆ పార్టీని నిలువరించడానికి పట్టు నిలుపుకోవడానికి తెలుగుదేశం మల్లగుల్లాలు పడుతోంది కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నుంచి టీడీపీ బలహీన పడిందనేది మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలు స్పష్టం చేశాయి పంచాయతీలు మండలాలు జిల్లా పరిషత్ స్థాయిలో ఏ ఎన్నికలనూ టీడీపీ విజయం సాధించలేదు సరికదా గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది ఓట్ల శాతాన్ని భారీగా కోల్పోయింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో కుప్పంలో ముప్పై వేలకు పైగా ఓట్ల శాతాన్ని భారీగా కోల్పోయింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో కుప్పంలో ముప్పై వేలకు పైగా ఓడిపోయిన ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ స్థానాన్ని అవలేలగా కైవసం చేసుకోగలుగుతుందనే విషయాన్ని స్థానిక సంస్థల ఎన్నికలు రుజువు చేశాయి కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అనుకూల పరిస్థితులు ఇప్పుడు లేవు పార్టీ ప్రతికూల పవనాలను ఎదుర్కొంటోంది ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోగలిగింది వైఎస్ఆర్సిపి చంద్రబాబు చరిష్మ మసగా బారింది టీడీపీ కోటకు బేటలు ఏర్పడ్డాయి దాదాపు కుప్పకూలిపోయే స్థితికి చేరుకుంది పార్టీ టీడీపీ అధినేత పోటీ చేసినా సరే గెలవడానికి చెమటోక్షగా తప్పదనే రాజకీయ వాతావరణం కుప్పంలో నెలకొంది ఆయన ఓడిపోయినా ఆశ్చర్యపోనా కరలేని పరిస్థితులు ఏర్పడ్డాయి టీడీపీ స్థానంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొనాల్సిన ప్రధాన అడ్డంకి వైసీపీ సీనియర్ నాయకుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గం పరిధిలో టీడీపీ బలహీనపడడానికి ఆయన వేసిన రాజకీయ ఎత్తుగడలే కారణం బదివేల అసెంబ్లీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో వైసీపీకి తొంభై వేలకు పైగా మెజారిటీ రావడానికి పెద్దిరెడ్డి రూపొందించిన వ్యూహాలే మళ్లీ కారణమయ్యాయి ఇప్పుడు కూడా కుప్పం మున్సిపల్ ఎన్నిక బాధ్యతను ఆయన స్వీకరించారు ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో పర్యటిస్తున్నారు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు వైఫల్యాన్ని ఎండగడుతున్నారు పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పనిచేసిన చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి చేసింది శూన్యమంటూ విమర్శిస్తున్నారు చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి పని కూడా చంద్రబాబు చేయలేదని ఆరోపిస్తున్నారు కుప్పం నుంచి రోజు వందలాది మంది పొరుగునే ఉన్న బెంగళూరుకు వలస వెళ్లే పరిస్థితిని చంద్రబాబు నివారించలేకపోయారని పెద్దిరెడ్డి విమర్శించారు చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందని సొంత నియోజకవర్గం ఓటర్లు కూడా ఆయనను విశ్వసించట్లేదని చెప్పారు మున్సిపల్ ఎన్నికలలో టీడీపీకి ఘోర పరాజయం తప్పదని అన్నారు గుడిపల్లి మండలం బసినగానిపల్లి వద్ద రెండు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ను నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని చెప్పారు హంద్రీనివా జలాలు ఇంకో వారం రోజుల్లోనే కుప్పానికి రానున్నాయని చెప్పారు